వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని గ్రామాల్లో సైతం పట్టణాల్లోని లాక్డౌన్లో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అమలు చేస్తున్నామని పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ను ప్రజలు అవగాహన చేసుకుని ఎవరూ కూడా తమ ఇంటిలో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా ప్రజలు గుమ్మికూడకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ సిబ్బంది కొరత వల్ల కొంతమందిని పోలీస్ సిబ్బందిని రప్పించామని, అందువల్ల ప్రతి చెక్పోస్ట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు. పోరుమామిళ్ల పట్టణంలో ఈ లాక్డౌన్ సక్రమంగానే అమలవుతోంది. మనకి ఇంతకుముందు కొద్దిగా స్టాఫ్ షార్టేజ్ ఉండింది. ఇప్పుడు మనకి గవర్నమెంటు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కూడా స్టాఫ్ను పంపించినారు. కాబట్టి వాళ్ళ సహాయంతో మేము లాక్డౌన్ సక్రమంగా అమలు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం హోమ్ డెలివరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ ద్వారా అవేర్నెస్ చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకొని పబ్లిక్ ఎక్కువ బయటకు రాకుండా హోమ్ డెలివరీకి ప్రిఫర్ చేయాలా, దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. కాబట్టి జిల్లాలో కొన్ని కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల పబ్లిక్ కూడా కొద్దిగా దాని మీద అవేర్నెస్ వచ్చి వాళ్ళకు వాళ్ళు కొద్దిగా దానిపైన అవగాహన పెంచుకొని వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరూ బయటకు రాకుండా ఎంత తక్కువ వీలైతే అంత ఎమర్జెన్సీ టైంలో తప్పితే మిగతా టైంలో బయటకు రాకుండా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాను.